ప్రభుపాద డెట్రాయిట్కి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా అక్కడ మందిర్ ఉండదు, ఒక అపార్ట్మెంట్లో ఉన్న గదిలో నిర్వహిస్తూ ఉంటారు. సరే, ఇంకా లీజుకు తీసుకున్న పీరియడ్ కూడా అయిపోతూ ఉంటుంది, వేరే ఇంకేదైనా రెంట్కి తీసుకోవాలి అని వాళ్ళు వెతుకుతుంటారు. సరే, ప్రభుపాద అక్కడికి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు ఆయన కూడా వెంట పెట్టుకుని చాలా బిల్డింగ్స్ చూపిస్తారు, కానీ అవి ఏవి ఆయనకు నచ్చవు. దానిలో ఒకరోజు ఒక పెద్ద ఎస్టేట్ కనిపిస్తుంది, ఒక మల్టీమిలియనేర్ది, అది దాన్ని తీసుకుందాము అంటారు ప్రభుపాద. ఆ శిష్యులకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట, అసలు నోట్లోంచి మాట రాదు. దాని అసలు అమ్ముతారో లేదో తెలియదు, అందులోనూ అంత పెద్ద ఎస్టేటు, చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది, తమకు అందుబాటులో ఉండదు, అందులోనూ ఆ ప్రాంతంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది అని శిష్యులు చెప్తారు. కానీ ఎంత ఏం చెప్పినా కూడా ప్రభుపాదకి అదే నచ్చిందనమాట, అందుకని అదే తీసుకోండి అని చెప్తారు ఆయన. సరే, ఇంకా ఆయన అలా పట్టుబట్టడంతో శిష్యులు ఒక లేడీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆమె, ఆమెను కలుసుకుని ఓనర్తో మాట్లాడడానికి అరేంజ్ చేసుకుంటారు. గోవర్ధన, అంబరీష్, కొంతమంది జీబీసీ మెంబర్స్ వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ప్రభుపాద ఎస్టేట్ చూడడానికి వెళ్తారు. ఆ ఇంటి ఓనరు తన దగ్గరుండి అన్నీ చాలా వివరంగా చూపిస్తాడు. అతను అమ్మదలుచుకుంటున్నాడు ఆ ఎస్టేట్ని, అంటే కొనగలిగే ఇంత పార్టీ రావాలి కదా, ఇప్పుడు వీళ్ళు కొంటామన్నారు, సరే అతను కూడా చూపిస్తూ ఉంటాడు. ఒక రాజప్రాసాదం, ప్యాలెస్ అంటాం కదా, అలాంటి మహాభవనం అన్నమాట అది. 4 ఎకరాల స్థలంలో నిర్మించారు దాన్ని. చుట్టూ ఎత్తైన రాతి గోడ ఉంది, చక్కని ఉద్యానవనాలు, ఫౌంటైన్స్, స్విమ్మింగ్ పూలు, చక్కగా వేసిన రోడ్స్ కూడా ఉన్నాయి లోపల. కానీ ప్రస్తుతం వాటికి ఆలనా పాలనా అంతగా ఉన్నట్లు లేదు. అవన్నీ చూస్తుంటే ప్రభుపాదకు ఆ భవనాన్ని ఇంకా ఇంకా ఇష్టపడతారు. ఆయన శిష్యులు మాత్రము ఎప్పుడో 1920స్లో కట్టినట్లుగా ఉంది, లెక్కలేనట్లు డబ్బు ఖర్చు పెట్టి అనవసరంగా డెకరేట్ చేశారు అని వాళ్ళకు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు బిల్డింగ్ లోపలికి వెళ్తారు. హాల్ లోపలికి అడుగు పెట్టగానే చక్కగా డెకరేట్ చేసిన ఇటాలియన్ టైల్స్, ఆర్చిల్లాగా అన్ని ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఆయన సంతోషంగా చిరునవ్వు నవ్వుతారు. తర్వాత దాని ముందు గదిలోకి వెళ్తారు. గది పైకప్పు రూఫ్ ఉంటుంది కదా, చాలా ఎత్తుగా ఉంటుంది. సాంప్రదాయ రీతిలో చెక్కిన ఆకులు, గులాబీ పూలు, చేతితోనే కలర్స్ వేస్తుంటారనమాట, అంటే రకరకాల ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఒక ఆడిటోరియం లాగా, అంటే వాళ్ళు వినోదానికి ఒక నాట్య మండపం లాగా, డ్యాన్స్ హాల్ ఉంటుంది అక్కడ. ఆ గదంతా కూడా చక్కగా చలవరాళ్ళతో ఫ్లోరింగ్ చేసి ఉంటారు. రూఫ్ పైన అయితే మేఘాలు, నక్షత్రాలతో శోభిస్తున్న సాయం సంధ్య వినీలాకాశం చిత్రితమై ఉంటుంది. అంటే మన తలపైకి చూస్తే అక్కడ నిజంగా ఆకాశం కింద ఉన్నా మేము ఆకాశం చూసినట్లుగా అనిపిస్తుంది అన్నమాట, అక్కడ అరేంజ్ చేసిన స్పెషల్ లైట్ ఎఫెక్ట్ వలన. సహజమైన నక్షత్ర కాంతి అక్కడ ప్రసరిస్తున్నట్లుగానే అనిపిస్తుంటుంది. ఇప్పుడు ప్లానిటోరియం, ప్లానిటోరియం అందరు చూసారనుకుంటా, దాని లోపలికి ఎంటర్ అయితే చాలు మనం భూమి పైన ఉన్నాము అని మర్చిపోతాం. స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీలు వేరే ఎక్కడో తిరుగుతున్నట్లు ఉంటుంది. ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు మేము స్టే చేసిన హోటల్ రూమ్ రూఫ్ కూడా అలాగే ఉంది. అలాగే అంటే మరి ప్లానిటోరియం లాగా అని కాదు, పడుకోబోయే ముందు రూమ్లో లైట్ స్విచ్ ఆఫ్ చేయగానే పైకి చూస్తే ఆరు బయట పడుకునే ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుణ్ణి చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ డెట్రాయిట్ ఎస్టేట్ని వర్ణిస్తుంటే ఇదంతా గుర్తొచ్చింది. పెద్ద హాల్ లాగా ఉన్న ఆ గది చివరిన మామూలుగా మన ఇస్కాన్లో 3 పూజాపీఠాలు 3 గదుల్లాగా డివైడ్ చేయబడి ఉంటాయి కదా, ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడైనా అలాగే ఉంటాయన్నమాట. సేమ్ అలాగే 3 పాదరాతి కౌస్ ఉంటాయి, కౌస్ అంటే అక్కడ వంపులు తిరిగినట్లుగా ఉంటుంది కదా, ఈజీగా 3 పూజాపీఠాలు అక్కడ నిర్మించేయచ్చు. కొంచెం మాడిఫికేషన్ చేస్తే చాలు, అందమైన పూజామందిరం తయారైపోతుంది. ఆయన బిల్డింగ్ ఓనర్తో ఈ విషయం గురించి చెప్పలేదు కానీ ఆయన మనసులో ఏమనుకుంటున్నారో శిష్యులకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తర్వాత ఇంకా ప్రభుపాద బృందం ఎస్టేట్ లోపల ఉన్న ఒక పెద్ద కెనాల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, ఒకేసారి కొన్ని బోట్లు పక్క పక్కన విహరించడానికి వీలుగా. అది చాలా వెడల్పుగా కూడా ఉంది, దాని అక్కడికి దగ్గరగా ఉన్న
డెట్రాయిట్ నదిలకు కూడా కనెక్ట్ చేశారు అని చెప్తారు. అప్పుడు ప్రభుపాద అంటారు, ఇక మీదట బయటకు వెళ్ళి ప్రీ చేయడానికి ఒక బోర్డు కొనుక్కుంటే సరిపోతుంది అంటారు. ఇంకా ఎస్టేట్ బిల్డింగ్లో బ్రహ్మాండమైన రూమ్స్ ఉన్నాయి. వాటిలో శిల్పాలు చెక్కిన ఎన్నో రాతి స్తంభాలు ఉన్నాయి, స్టోన్ పిల్లర్స్. చేత్తో రంగులు తీర్చిదిద్దిన ఫ్లోర్ ఉంది. ఇటలీ గ్రీస్ నుంచి తెప్పించిన టైల్స్ గోడకు అతికించబడి ఉన్నాయి. పైకప్పంతా గోల్డ్ కలర్ ఆకులు లతలు ఆకృతులతో డెకరేట్ అయి ఉంది. చాలా గదుల్లో అతి పురాతనమైన అరుదైన క్రిస్టల్ చాన్లియార్స్ వేలాడుతున్నాయి. కొన్ని సామాన్యమైన గదులు కూడా ఉన్నాయి. ఇంకా లైబ్రరీస్, డైనింగ్ హాల్స్, మ్యూజిక్ వినడానికి ఒక గది, బిలియర్డ్స్ ఆడడానికి ఒక గది, ఓనర్కి రెండు పెద్ద బెడ్రూమ్స్ విడిగా కూడా ఇంకా మళ్ళీ కొన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి. అంటే ఆ బిల్డింగ్లో ఎక్కడ ఏది చూసినా కూడా చాలా ఆడంబరంగా ఐశ్వర్యం తుణికిసలాడుతూ ఉంది. ప్రభుపాదం శిష్యులతో రహస్యంగా ప్రతి ఒక్క గది మొత్తం భవనం అంతా ఖరీదు చేస్తుంది అంటారు. మొత్తానికి ఆ మహాభవనం అంతా చూడడం పూర్తవుతుంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక పెద్ద గొడుగు కింద అట్లా వేసి ఉంటారు కదా, అక్కడ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. గజిబోల్లాగా ఇలా ఉంటాయి కదా. అప్పటికే ప్రభుపాద తమ శిష్యుల్లో ఈ ఎస్టేట్ ఓనరు ఇస్కాన్ కార్యకలాపాల కోసం దీన్ని దానం చేస్తే బాగుంటుంది అని అంటారు తమ శిష్యులతో. అంటే ఆ బిల్డింగ్ తమ విరాళంగా ఇవ్వమని అడగమని ఆయన బ్రహ్మానందతో చెప్తున్నారనమాట. రేటు గురించి ఆ ఓనర్ ఇంకా ఏం చెప్పలేదు కనుక ప్రభుపాద ముందు స్టార్ట్ చేస్తారు. శిష్యులతో అలా అన్నా కానీ వాళ్ళు తడపటాయిస్తున్నారనమాట. సో ప్రభుపాదే మాట్లాడే మొదలు పెడతారు. ఈ విషయంలో ఆయన చాలా పట్టుదలగా ఉంటారు. కాస్త హ్యూమరస్గా మాట్లాడడం మొదలు పెడతారు. గొంతు సవరించుకుని, నిజం చెప్పాలంటే మేము బెగ్గర్స్ అని ఆయన మొదలు పెడతారు. ఇంకా అంబరీష ఉపేంద్ర గాబరాడిపోతారనమాట. ఆయన మాత్రం చాలా ధైర్యంగా, మాకు డబ్బు లేదు అందుకని ఈ భవనాన్ని మీరు మాకు దానంగా ఇవ్వండి అని అంటారు. ఆ ఓనర్ తన చెవులు తనే నమ్మలేనట్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వైపు చూస్తారు. వెంటనే మళ్ళీ గట్టిగా నవ్వి, నో నో నో, దానం చేసే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు, నేను అలా ఇవ్వలేను అంటాడు. ఆమె కూడా తను వినేది అర్థం కాక కంగారు పడుతుంది. తర్వాత మెల్లగా, నో, యూ కెన్ నాట్ డూ దట్ అంటుంది. ఆ ఓనర్ మళ్ళీ, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు దానం చెయ్యలేను, ఎందుకంటే ఈ భవనాలను మెయింటైన్ చేయటానికి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఈ ఎస్టేట్ని నేను అమ్ముకోవాలి, ఇదే నాకున్న పెద్ద ఆస్తి అంటాడు. సరే అయితే మీరు ఎంత కావాలనుకుంటున్నారు అని ప్రభుపాద అడుగుతారు. కనీసం 350,000 డాలర్లు కావాలి అంటాడు అతను. ఆ రేటు విన్నాక ఇంకేం మాట్లాడడానికి ఏ శిష్యుడు సాహసం చేయలేకపోతారు. ఆయన ఒక క్షణం ఆలోచిస్తారు. మేము $300,000 క్యాష్ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాము అంటారు. నేను ఆలోచించుకోవాలి అంటాడు అతను. ఇటువంటి వ్యవహారాలు ఎవరు నేరుగా ఆ ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడరు. సార్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆమె లేచి నిలబడుతుంది అనమాట. ప్రభుపాద అసలు ఆమెను కేర్ చేయరు. ఆ బిల్డింగ్ అంత చందాల గురించి ఓనర్తో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత లేచి శిష్యులతో పాటు ఆ గార్డెన్లో కాస్త దూరం నడుస్తారు. ప్రభుపాద, మీకు ఈ బిల్డింగు చాలా అంతలాగా నచ్చేసిందా అని గోవర్ధన్ అడుగుతాడు. నచ్చింది. ఎవరైనా ఇటువంటి భవనాన్ని ఇష్టపడకుండా ఉంటారా అంటారు ఆయన. అంబరీష్కు నచ్చలేదంటున్నాడు, తనకి ఇష్టం లేదు అంటాడు గోవర్ధన్. ఓహో, అలాగా అంటారు ప్రభుపాద. ఈ సోఫిస్టికేటెడ్ బిల్డింగు నాకు మాయగా అనిపిస్తుంది అని అంబరీష్ మెల్లగా అంటాడు. అవును, కానీ మాయ కూడా కృష్ణుకి సంబంధించిందే. కృష్ణుడి సేవలో మనం దేనైనా ఉపయోగించవచ్చు అని చెప్తారు ప్రభుపాద. తర్వాత వాళ్ళందరూ తోటలోపలి నుంచి బయటకు వచ్చి తమ కార్ల దగ్గరికి వెళ్తారు. ప్రభుపాద అంబరీష్ వైపు తిరిగి, అయితే మరి ఇది సాధ్యపడుతుందంటావా అని ప్రశ్నిస్తారు. తప్పకుండా సాధ్యపడుతుంది ప్రభుపాద్ అని అంబరీష్ సమాధానం చెప్తారు. వాళ్ళు టెంపుల్ చేరుకోగానే అంబరీష్ అలేఖా శ్రవంతి పరస్పరం సంప్రదించుకుంటారు. ఆమె దగ్గర పిత్రార్జిత ఆస్తి ఎక్కువ ఉండదు, అయినప్పటికీ $125,000 ఇస్తాను అంటుంది ఆమె. మిగిలిన మొత్తం అంటే $175,000 అంబరీష్ అరేంజ్ చేస్తానంటాడు. మరుసటి రోజు బిల్డింగ్ ఓనరు ప్రభుపాదం కలుసుకోవటానికి వస్తాడు. అతనితో పాటు ఇద్దరు లేడీస్ కూడా ఉంటారు. అందరూ డ్రింక్ చేసినట్లు కనిపిస్తున్నారు.
మొత్తానికి అతను చెప్తాడు ప్రపా ప్రపోజల్ని ఒప్పుకుంటున్నట్లుగా చెప్తాడు. ప్రపాద చిన్నగా నవ్వుతూ మేము తప్పకుండా దానికి ఉంటాము అని హామీ ఇస్తారు. తర్వాత అంత గొప్ప బిల్డింగ్ని తమ కొనబోతున్నందుకు ఇషుల దగ్గర ఆయన తన పరమానందాన్ని వ్యక్తం చేస్తారు. చూసారా, నా దగ్గర ఒక నా పైసా లేదు, కానీ $3,00,000 నగదు మొత్తం ఇస్తానన్నాను. కృష్ణుడే దీన్ని అరేంజ్ చేశారు అంటారు. తర్వాత కొద్ది రోజులకి ఆయన నార్త్ అమెరికా టూర్ చేయడానికి బయలుదేరతారు. మొదట టొరంటోకి వెళ్తారు. అయితే అకస్మాత్తుగా ఆయన పర్యటన అక్కడితో ఆగిపోతుంది. శ్రీమతి ఇందిరాగాంధీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే ఆయన వెంటనే ఢిల్లీకి రావాలి అని తేజస్ అనే శిష్యుడు టెలిగ్రామ్ పంపిస్తాడు. ఇంకా ఏమి అంతకంటే ఎక్కువ వివరాలు ఏమి ఉండవు అందులో. ప్రభుగా సెక్రటరీ ఎంత ట్రై చేసినా కూడా ఢిల్లీ టెంపుల్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడలేకపోతారు. నిజానికి ప్రభుపాద కూడా ఇంకా ఏం వివరాలని వినాలనుకోరు. ఒక మంచి అవకాశం దొరికింది అంటే అదేనైనా సరే కృష్ణ భక్తుడు వెంటనే ఉపయోగించుకోవాలి అంటారు. ఇంకా ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి హరికేష్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అయితే అది లాంగ్ జర్నీ కావటం వలన వాళ్ళు నేరుగా ఇండియాకు వెళ్లకుండా బ్రేక్ జర్నీ చేసి మాంట్రియల్లో ఆగి రాత్రికి అక్కడ ఉంటారు. మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ప్యారిస్లో ఆగుతారు. అలా ఆయన ఢిల్లీకి బయలుదేరుతున్నారు అని తెలియగానే టొరంటోలో ఉన్న చాలామంది శిష్యులు ఆయన కలుసుకోవటానికి సలహాలు తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. లాస్ ఏంజలీస్ నుంచి రామేశ్వర కూడా భాగవతం 5th కాంటోకు సంబంధించి పబ్లిషర్స్ కొన్ని సందేహాలు అడుగుతున్నారు. దయచేసి వాటికి సమాధానాలు కావాలి అని ఫోన్లో హరికేషన్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ ప్రశ్నలన్నీ కూడా యూనివర్సల్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినవి. ప్రభుపాద వారి సందేహాలను అర్థం పడతం లేవు అని ఘోటుపడేస్తారు. తర్కంతో పని లేకుండా తను రాసిన పుస్తకాలను యథాతథంగా ప్రింట్ చేయాలి అని ఆయన బీబీటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇండియాకు బయలుదేరటము కేవలం ప్రధానమంత్రిని కలుసుకోవటానికే కాదు, ఇంకా ఆయన పూర్తి చేయాల్సిన ఇతర వ్యవహారాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బాంబేలో హరేకృష్ణ ల్యాండ్ కన్స్ట్రక్షన్ గురించి. మధ్యలోనే ఒకసారి అమెరికా నుంచి వచ్చి వెళ్ళాలి అని అనుకునేవారు ఆయన. తను పర్సనల్గా దగ్గర లేకపోతే సక్రమంగా పనులు జరగటం లేదు, దాని పట్ల ఆయనకు నిరాశగా కూడా ఉండేది. ఆగస్టు 22, 1975 మార్నింగ్ 9:15 అలా ఉంటుంది ఆయనకు ప్రైమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్. ఆయన తమ డిసైపుల్స్ కొంతమందితో పాటు ప్రధానమంత్రి ఇంటికి వెళ్తారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు అంటే వాళ్ళతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతకుముందు 2 రోజుల క్రితము బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని హత్య చేసి ఉంటారు. తర్వాత టార్గెట్ ఇందిరాగాంధీనే అని ఒక వదంతి కూడా ప్రచారంలో ఉంటుంది. అందువలన చాలామంది సాయుధులైన సైనికులు ఆ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. బయట గుమ్మం దగ్గర ఉన్న సెక్యూరిటీలు ఫారినర్స్ని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటారు. ప్రభుపాదను మాత్రమే అలో చేస్తారు. ప్రైమ్ మినిస్టర్లు అంటే ఏదో గేట్ తీసుకుని పోటికోలో నుంచి నడిచి వెళ్ళేలాగా ఉండదు కదా. 2-3 రక్షణ దళాలు టీమ్స్ని దాటి వెళ్ళాలి, అంత పెద్దగా ఉంటుంది. గార్డ్స్లో ఒకరు మొదటి గేట్ తెరిచాక ఇంకో గార్డు ప్రభుపాదని ఒక కారులో ఎక్కించుకుంటాడు. ఆ కారు ఆయన్ని ప్రధానమంత్రి నివాసం ఫ్రంట్ డోర్ దగ్గర దింపుతుంది. శిష్యుని 1st గేట్లోనే ఆపేసి ఉంటారు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా కొంతమంది శిష్యులు ఆయనతో పాటు ఎప్పుడూ ఉంటారు. పిల్లలకు తమ అవసరం వస్తుందేమో అని ప్రేమతో ఆరాటపడతారే తల్లిదండ్రులు, అలాగా ఆయన శిష్యులు కంగారు పడుతున్నారు. ప్రభుపాద ముందుగానే ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేయాల్సిన 10 అంశాలను గురించి ఆయన అడ్రస్లు రాసుకునే ఒక చిన్న పుస్తకంలో చిన్న చిన్న అక్షరాలతో రాసి పెట్టుకుని ఉంటారు. మొదటిది 500 మంది ఫారిన్ డిసైపుల్స్కి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలి. తర్వాత లోకసభ మెంబర్స్ బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలి. ఇంకా సంజయ్ గాంధీని భారతదేశానికి ప్రధానమంత్రిని చేయాలి. స్లాటర్ హౌజులన్నీ మూసేయాలి. సంకీర్తన అనేది కంపల్సరీగా అందరూ చేయాలి. నాన్ వెజిటేరియన్స్ తమ ఇళ్లలోనే తినాలి కానీ బహిరంగంగా మాంస భక్షణకి అనుమతించకూడదు. వ్యభిచారులకి శిక్ష వేయాలి. భిన్నమైన మతధర్మాలు ఉండకూడదు. అందరూ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ప్రకారం జీవించాలి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ రోజుకు 2 సార్లు అయినా సంకీర్తనలో పాల్గొనాలి.
ప్రపంచమంతటా కృష్ణ చైతన్యాన్ని సపోర్ట్ చేయాలి. ఇలా ఆయన ఒక 10 మెటీరియల్ గురించి రాసుకుంటారు. అవన్నీ అసలు అమల్లేకి తెచ్చేదానికి కాదు కదా, చెప్పడానికి కూడా వాళ్ళకి ఏదో ఆశ్చర్యం కలిగేలాగానే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన అంశంగా ఆయన తమ శిష్యులందరికీ పర్మనెంట్ వీసాలు మంజూరు చేయాలని అడుగుతారన్నమాట. ఆయన దాన్నే ఫస్ట్ 1గా మెన్షన్ చేస్తారు. అప్పటి కొన్ని వారాలకు పూర్వము మాయాపూర్లో ఉన్న శిష్యులందరినీ దేశం వదిలి వెళ్ళిపోమని ఇండియన్ గవర్నమెంట్ ఆదేశించి ఉంటుంది. అందుకనే ఆయన గవర్నర్లను, పార్లమెంట్ మెంబర్స్, ఇంకా ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులను కలుసుకున్నప్పుడంతా తమ శిష్యులకు పర్మనెంట్ వీసాలు ఇప్పించండి అని సంవత్సరాల తరబడి అడుగుతూనే ఉన్నారు. మేము ఫలితం అయితే కనిపించడం లేదు. దేశం వదిలిపెట్టైనా వెళ్ళండి, లేదా మీ 6 నెలల వీసాను రెన్యువల్ చేయించుకోండి అని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని హెచ్చరిస్తుంది. దీనివలన వాళ్లకు రానుపోను ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇండియాలో వాళ్ళు చేస్తున్న సేవలకు డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకనే ఆయన తమ శిష్యుల 500 మందికి పర్మనెంట్గా ఇండియాలో ఉండిపోయేందుకు అనుమతి ఇవ్వమని ఇందిరాగాంధీని అడగదలుచుకుంటారు. ఆయన అడగదలుచుకున్న అంశాలన్నీ రాజర్షుల స్ఫూర్తితో తమ లీడర్షిప్ని కృష్ణ చైతన్యమయం చేసుకోవాలి అని తెలిపేవే. అప్పట్లో రాజర్షులు ఇవన్నీ ఆచరించారన్నమాట. అయితే తన పాలన ప్రామాణికంగా ఉండాలి అని ఇందిరాగాంధీకి ఉద్దేశం ఉందో లేదో కానీ వైదిక నిర్దేశనాలను పాటించడం పట్ల ఆమెకు ఎంతమాత్రం శ్రద్ధ ఉందో తెలియదు. ఆయన కారు దిగ్గానే ఓ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి కారు తలుపు తెరిచి నమస్కారం చేసి ఇంటి లోపలికి ప్రధానమంత్రి ఎదుటికి తీసుకుని వెళ్తాడు. ఆయన గదిలోకి రాగానే ఆమె శ్రీమతి గాంధీ లేచి నిలబడి హృదయపూర్వకంగా నమస్కారం చేసి కూర్చోమని చేయడం చూపిస్తుంది. అయినప్పటికీ ఆమె తన ప్రాణానికి ముప్పు ఉంది అన్న భయంతో డిస్టర్బ్డ్గా ఉంది అనే విషయం ప్రభుపాద వెంటనే పసిగడతారు. ఆమె కూడా బాహాటంగానే ఆ విషయం ఒప్పుకుంటుంది. అసలు తమ సమావేశానికి అది సమయం కాదు అంటుంది ఆమె. ప్రస్తుతం తమను కలుసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ అంతకుముందే అపాయింట్మెంట్ ఇచ్చి ఉండటం వలన ఆమె అంగీకరించింది అని ఆయన గ్రహిస్తారు. దీన్ని బట్టి స్పిరిచువల్ లైఫ్ పట్ల ఆమెకు ఏదో కొంత ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తుంది. ఆయన వరల్డ్ వైడ్గా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆమె అభినందిస్తుంది. ఆయన తన శిష్యుల గురించి చెప్తూ వాళ్ళంతా చాలా మంచి కుర్రాళ్ళు, ఎలాగైనా పర్మనెంట్ వీసాలు ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఆమె ఒప్పుకుంటుంది. ఎక్కువ సమయం అక్కడ ఉండే అవకాశం లేదు. కాసేపట్లోనే సంభాషణ ముగించి ప్రభుపాద అక్కడి నుంచి లేచి వచ్చేస్తారు. ఆయన న్యూఢిల్లీలో ఉండగానే రామేశ్వరం నుంచి ఒక ఉత్తరం వస్తుంది. 2 నెలల్లో 17 సంపుటాలు ప్రచురించాలన్న ప్రభుపాద ఆదేశాన్ని బీబీటీ అత్యద్భుతంగా ఫుల్ఫిల్ చేస్తూ ఉంది. ఈ ప్రూఫ్ రీడర్స్, ఎడిటర్లు, ఆర్టిస్టులు, వర్కర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా నిర్ణయించుకున్న గడువు లోపల పూర్తి చేయగలిగారు. ప్రింట్ చేసిన పుస్తకాలు టెంపుల్కి చేరగానే రుక్మిణి ద్వారకాధీశుల పూజాపీఠంపై నుంచి ఆఫర్ చేసినప్పుడు శిష్యులకి ఆ స్పిరిచువల్ ప్రెషర్తో కన్నీళ్ళు వచ్చేస్తాయి. తమ ఆధ్యాత్మికాచార్యుడి ఆదేశపు బలాన్ని పొందినట్లుగా వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఆ పనిని ఆయన అభ్యర్థన నెరవేర్చడంలో తమ ఒక ఇన్స్ట్రుమెంటల్గా పనిచేసినట్లు వాళ్ళు భావిస్తారు. ఈ విషయాన్ని రామేశ్వర లెటర్లో తెలియజేసుంటాడు. 1 అక్టోబర్ నాటికి తప్పకుండా పుస్తకాల ముద్రణ పూర్తయిపోతుంది. 1,00,000 సంఖ్యలో మీరు రాస్తున్న స్పిరిచువల్ లిటరేచర్ని ప్రింట్ చేయాలని, ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయాలని తప్ప మరొక కోరిక ఏదీ మాకు కలగడం లేదు. ఇలా లెటర్ రాసి దానిపైన ఇస్కాన్ ప్రెస్లో ఉన్న మీ అన్వర్ది డిసైపుల్స్ అని ఒక 60 మంది శిష్యులు సంతకాలు చేసింటారు. ఆయన బృందావనానికి వెళ్ళినప్పటికీ కూడా, అంటే అప్పటికి 80వ పుట్టినరోజుకి చైతన్య చరితామృతం సంపుటాలు పట్టుకుని ఒక శిష్యుడు అక్కడికి వస్తాడనమాట. ప్రభుపాద చాలా సంతోషంగా, సంతృప్తిగా వాటి వైపు చూస్తారు. వాటిలో ఉన్న చిత్రాలను, దృశ్యాలను చూసి సంతోషపడతారు. అప్పుడే పుట్టిన బిడ్డని మురిపంగా చూసుకునే తల్లిలాగా ఆ పుస్తకాలను పదే పదే తాకుతూ ఉంటారు. వాటిని చూస్తుంటే ఆయన ఇంకా స్ఫూర్తిని పొందుతారు. అన్ని పర్యటనలు మానేసి బృందావనంలో కూర్చుని ట్రాన్స్లేషన్ వర్క్ పూర్తి చేయాలనుంది అంటారు.
కృష్ణబలరామ మందిరం పక్కన గురుకులం కోసం ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తుంటారు. దానికి రాధాష్టమి రోజున శంకుస్థాపన చేస్తారు ప్రభుపాద. అది పూర్తయ్యాక ఇంకా ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు అక్కడికి చేరగలుగుతారు. బ్రహ్మాండమైన మందిరము, గెస్ట్ హౌసు, గురుకులము, వీటి ద్వారా వీలైనంత ఎక్కువ మందిని బృందావనానికి అంటే కృష్ణుడి ఆశ్రయంలోకి ఆకర్షించాలి అని ఆయన కోరిక. ఇంకా శిష్యుల కోరిక ప్రకారము వెస్టర్న్ కంట్రీస్కు వెళుతున్నప్పటికీ కూడా అవిరామంగా ప్రయాణాలు చేయటం వలన ఆయనకి అంతకంతకు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మళ్ళీ శిష్యులు ఎవరైనా ఆహ్వానించారంటే వెంటనే బయలుదేరేవారు. పుష్పకృష్ణ స్వామి అని ఒక సన్యాసి డిసైపల్, అతను సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు టీచింగ్ వర్క్లో, అక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన ఒప్పుకుంటారు. వెంటనే పుష్పకృష్ణ దర్బాన్లోను తర్వాత జోహన్సెంబర్గ్లోను అక్టోబర్లో 3 వారాల పాటు ఆయనకి ఎంగేజ్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తాడు. ఈ మారిషస్ ఐలాండ్లో హిందూ మత ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. మారిషస్ ప్రధాని ఆయనను కలుసుకోవాలనుకుంటున్నారు అని, అందువలన తమ దేశానికి రమ్మని అక్కడున్న శిష్యులు ఆహ్వానిస్తారు. దానికి కూడా ఆయన సమ్మతిస్తారు. బృందావనం నుంచి బయలుదేరి ఢిల్లీ, అహ్మదాబాదు, బాంబేలో కొన్ని రోజులుండి ప్రభుపాద ఆఫ్రికాకు బయలుదేరుతారు. ఆ పర్యటన ఎలా జరిగిందో తర్వాత క్లాసులో చెప్పుకుందాము. హరే కృష్ణ.